ఈ ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయ్యాక మీ ఇంట్లో నుంచే రికార్డింగ్ చేస్తే పర్ టాస్క్కి మూడు అయితే ఇస్తారు అలా మీరు రోజుకొక ఫోర్ రికార్డింగ్స్ చేసినా కూడా మీరు ఈజీగా రోజుకి పన్నెండు వందల రూపాయలు అయితే ఎన్ చేసుకోవచ్చు టోటల్ థౌజండ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు అండ్ ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు జస్ట్ ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇస్తారు ఈ ఉద్యోగాలకి జస్ట్ టెన్త్ తర్వాత మీరు ఇంటర్ చేసినా ఐటీఐ చేసిన లేదా డిప్లొమా కానీ ఇంకా హయ్యర్ స్టడీస్ అంటే గ్రాడ్యుయేషన్లో డిగ్రీ బీటెక్ బీ ఫార్మసీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ ఎంటెక్ ఏది చేసినా సరే బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్సి మళ్ళీ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో అసలు ఇందులో మీకు పర్క్స్ ఏమేమి ఉంటాయంటే మీకు శాలరీతో పాటు కంప్లీట్ రిమోట్ ఉంటుంది హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు అలాగే ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ చేసుకోవచ్చు అంటే మీకు ఎప్పుడు వీలైతే ఆ టైంలో మీరు ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు మీకు టర్ పర్ టాస్క్ బేసిస్ కింద అయితే మీకు అమౌంట్ అయితే ఇస్తారు సో మీరు ఎంత వర్క్ చేసుకుంటే అంత అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అయితే నాట్ రిక్వైర్డ్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు అంటే మీరు అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన ఇంటర్ జ అండర్ గ్రాడ్యుయేషన్ ఇంటర్ డిప్లొమా ఐటీఏ లేదంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కానీ గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ కాదు ఇంకా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు సో రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలంటే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మంచి ఫ్లూయెన్సీ ఉండాలి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి ఇంకా మీకు అసైన్ చేసిన టాస్క్ల పట్ల మీరు మెయిన్గా ఫోకస్డ్గా వర్క్ చేయాలి పంచువాలిటీ మెయింటైన్ చేయాలి మీకు ఒకవేళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆడియో రికార్డింగ్లో రిలేటెడ్ ఫీల్డ్లో ఉంటే ప్లస్ అవుతుంది కానీ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు అలాగే మీతోటి ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్ కూడా ఉండాలి అలాగే స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి ఎందుకంటే మీకు ఇచ్చిన టాస్క్ని ఎఫిషియన్స్గా కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడైతే ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ దాంట్లో అన్లిమిటెడ్ ఉందంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉన్నట్లే సో మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే మీరు ఖచ్చితంగా హై క్వాలిటీగా రికార్డ్ చేయాలి ఈ కన్వర్జేషన్ని ఈ ఇంగ్లీష్ సంబంధించిన కన్వర్జేషన్ని ఎలాంటి మంచి క్లారిటీ ఉండాలి అక్యురెసీ ఉండాలి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి ఇంకా మీకు ఇచ్చిన స్పెసిఫిక్ కన్వర్జేషన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్తున్నారు ఇంకా మీ కన్వర్జేషన్ పార్ట్నర్స్ ఉంటారు కదా మీకు అసైన్ చేసిన కన్వర్జేషన్ పార్ట్నర్ వాళ్ళతో మంచిగా అయ్యి వర్క్ చేయాలి మంచిగా క్వాలిటీ స్టాండర్డ్స్ అయితే రావాలని చెప్తున్నారు ఆడియో క్వాలిటీ కానీ ఆ ఫార్మెట్ కానీ ఇవన్నీ రావాలి మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే మీరు రోల్ ఎలా ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి ఇనీషియల్గా వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ కానీ ట్రైనింగ్ తర్వాత జాబ్ కానీ ఎవ్రీథింగ్ హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉండి మంచిగా మీ ఇంటి దగ్గర నుంచే రికార్డింగ్ చేసే జాబ్ కావాలనుకుంటే మాత్రం ఈ ఉద్యోగాలను అసలు మిస్ చేసుకోకండి నేను అప్లై లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ సాలరీ అన్నీ ఉంటాయి ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో మీకు అప్లై లింక్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో ఈ ఆపర్చునిటీ మీకు జో స్టాక్స్ వాళ్ళు రికార్డ్ రికార్డిస్ట్ ఇంగ్లీష్ జాబ్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు జీరో నుంచి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు కంప్లీట్ రిమోట్ జాబ్ అయితే ఉంటుంది టోటల్ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి వెరీ రీసెంట్గానే అప్డేట్ చేశారు ఇక్కడ అప్లై చేసుకోవడానికి నేను టిక్ చేశాను కదా రిజిస్టర్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి లేదు మీకు అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ లాగిన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఒకవేళ అకౌంట్ లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది సో మీ అప్లికేషన్ మీరు అప్డేట్ చేసుకొని అప్లోడ్ చేసే రెజమేని బేస్ చేసుకొని మీరు షార్ట్లిస్ట్ అండర్లో అయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు సో ఈ ఆపర్చునిటీ మీకు జో స్టాక్స్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను మీరు ఖచ్చితంగా మీరు వాటిని ఫాలో అవ్వండి ఎందుకంటే నేను డైలీ డైలీ వాటిలో కూడా మీకు జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో కింద కామెంట్స్లో ఆడు నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను